नमस्ते जस्ट पदहेन इरव निमशाल समय मतमे उ प्रचारा की तेरपड़ी सदर्भंग जागो तेलंगा यात्रा मुग्चकोनी आकनूर मुरलीगारी आध्र्यन मोतम एसडीएफ अं मिगता टीम अंत कल राष्ट्र में उ प्रजल चैतन्यपरचे वाल अवगाहन पे प्रयत्न चशार यह प्रभुत् अराचक परपाल एंडगटी प्रजल्लो को चैतन्य कल प्रयत्न चशार सो वाल 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 यात्र बस जस्ट इपड़े सोमाजीगूड प्रेस क्लब को चेरको इक प्रेस मीट तो कंप्लीट सो ना मुझे आकनूर मुरली गार सो तेलंगाना प्रजल की दादापू ईद संवसरा फाइट कंटिन्यू क्रम में फाइनल काल इवबो सो प्रजल आलोचाली लास्ट टाइम पैसल इच्छु मंद बंसुड़ स्टार्ट प्रमाण चेस्ट वाल इष्ट दैवाल मीद इला रकर प्रमाण से प्रयत्न चुनाव सो पब्लिक की फाइनल मन इच्छे काल माटदा नमस्ते सर नमस्ते सो एम चपदल चवर का समय चला तक तेलंगाना राष्ट्र प्रजल की पीपे फाइनल काल अटे मेन केसीआर बीआरएस पार्टी वाले कोई वेल कोूपयल अवनीति की संबंधी प्रजा की आवाज कल अट्लागे एलांटि असमर्थ परिपालन चेस्तुन्नाडो ए रकंगा कोन्नि लक्षल कोट्ल रूपायलु वेस्ट चेसाडो दानि गुरिंचि चेप्पाम अट्लागे चाला अबद्धाल पालन सो डबल बेड्रूम नुंचि अयितेनेमी केज टू पीजी अयितेनेमी दलित सीएम अयितेनेमी दलितुलकु मुडिका अयितेनेमी लेते निरुद्योग भृति अयितेनेमी चाला वंदल अबद्धाल अयिंदि कदा अवन्नी कूडा पनिलो चेप्पानु नेनु सो रैतुलकु संबंधिंचि ओक रैतु बंधु ओकडि तप्प मिगतावि ए रकंगा इव्वलेदु ए रकंगा रैतुलकु मोसं चेसाडु విత్తన సబ్సిడీ ఆపేసిండు అట్లాగే పంట రుణమాఫీకి సంబంధించి ఆయన ఇచ్చిన డబ్బులు వడ్డీకి సరిపోలేదు సో అది ప్రజలు చెప్తున్నారు యాక్చువల్గా సో అట్లాగే గిట్టుబాటు ధర ఒక వరికి తప్ప ఇవ్వలేదు అట్లాగే వరిస్తే ఊరి అన్నారు సో ఇలాంటివి రైతులకు సంబంధించిన సమస్యలు అట్లాగే కౌలు రైతులకు సంబంధించిన సమస్యలు సో ఫైనల్గా ఏంటంటే తెలంగాణ ప్రజలారా ఒకటే కాదు ఏంటంటే ఇంటికొక ఉద్యోగం ఇస్తానని చెప్పేసి మీ నిరుద్యోగులందరినీ కూడా మోసం చేశారు ఉద్యోగాలు రాని నిరుద్యోగులందరూ కూడా కారు గుర్తుకి ఓటేకండి సో అట్లాగే చిన్న రైతులు సో రైతులకు సంబంధించి మీకు ఇచ్చిన రుణమీకి సరిపోలేదు మీకు సంబంధించినటువంటి సబ్సిడీలు రాలేదు సో మీకు సంబంధించినటువంటి గిట్టుబాటు ధర రాలేదు మీకు తరుగు తీసిండు తరు ఆ వరి ప్రొక్యూర్మెంట్ లో తరుగు తీసిండు 15% సో ఇలాంటి సమస్యలన్నీ పట్టించుకోకుండా ఈ కేసీఆర్ పరిపాలన చేసిండు 9.5 సంవత్సరాలు సో చిన్న రైతులందరూ కూడా దయచేసి మీరు కారు గుర్తుకుంటే కౌలు రైతులు అండ్ భూమి లేని రైతులు అట్లాగే కౌలు రైతులని ఈసరించుకున్నాడు సో కౌలు రైతులు అంటే రైతులే కాదని రైతులకి శత్రుత్వం వచ్చేటట్టుగా కౌలు రైతుల మీద చాలా వ్యాఖ్యలు చేశాడు సో కౌలు రైతులందరారా అందరూ కూడా దయచేసి మీరు ఓటు వేయకండి రైతు కూలిల్లారా భూమి లేని పేద ప్రజలారా సో రెక్కార్త గాని డొక్కాడని కూలిల్లారా మిమ్మల్ని అందరికీ కూడా మీ గురించి ఒక క్షణం కూడా ఆలోచన చేయలేదు గత 9.5 సంవత్సరాలు అట్లాగే భవన కార్మికులారా सो మీకు సంబంధించి భవిష్య సంక్షేమ నిధిలో 1 రూపాయి ఖర్చు పెట్టలే 4000 కోట్ల రూపాయలు బెడ్ దగ్గర పెట్టుకున్నాడు సో మీరందరూ కూలీలు కూడా అడ్డం మీద కూలీలు మీకు సంబంధించిన భవిష్య సంక్షేమ నిధి 1 రూపాయి ఖర్చు పెట్టలే మీరందరూ కూడా కారు గుర్తుకు ఓటేకండి దయచేసి అట్లాగే 60 లక్షల మంది పిల్లలు ప్రభుత్వ స్కూళ్ళల్లో చదువుతున్నారు అట చిన్న చిన్న ప్రైవేట్ స్కూల్లో చదువుతున్నారు సో ఈ పిల్లల తల్లిదండ్రులారా మీ పిల్లల భవిష్యత్తు పాడైంది మీ పిల్లలకు సంబంధించిన విద్యను నాశనం చేశాడు మనల్ని అప్పో సొప్ప చేయించి ప్రైవేట్ స్కూల్ పంపించట్లుగా ఈ మహానుభావం బలవంతం చేశాడు ఎందుకంటే పబ్లిక్ స్కూల్ బాగుంటే మనం పంపించేవాళ్ళం కాదు సో మీరందరూ కూడా దయచేసి కారు గుర్తుకు ఓటేయకండి అట్లాగే మన ప్రభుత్వ ఆసుపత్రులు పోయే నమ్మకం లేదు సో కావాలని కార్పొరేట్ ఆసుపత్రులని ప్రైవేట్ ఆసుపత్రులని ఈ మహానుభావుడు రెచ్చగొట్టి వాళ్ళకి కొమ్ము కాస్తున్నాడు సో అందుకని మనం అందరం కూడా ఆరోగ్యానికి సంబంధించి మనం ఎవరైతే బాధపడుతున్నామో పేదవాళ్ళము మధ్యతరగతి వాళ్ళము మనం మీరందరూ కూడా కారు గుర్తుకి దయచేసి ఓటేయకండి సో ఫైనల్గా మనకి 9.5 సంవత్సరాల్లో నరకం జీవించాడు సో ఈ పొగరుబోతు అహంకారపూరిత పరిపాలనతోని నేను ఒక వెలముదిరినని ఒక 460 కోట్ల గడి కట్టుకొని అందులో నుంచి బయటికి రాకుండా ఇక్కడ కానీ ఫామ్ హౌస్లో ఉండడం మాత్రమే చేసిండు ఆఫీసుకు రాలేదు ఆఫీసుకు రానోడికి 1500 కోట్లు పెట్టి ఒక సచివాలయం ఎందుకు కట్టాలి ఈ రకంగా చాలా డబ్బుని రైతు బంధు డబ్బుని సో సినిమా యాక్టర్లకి విదేశాల్లో ఉన్న వాళ్ళకి అనవసరంగా అలాంటి కొన్ని 1000 కోట్లు నాశనం చేశారు మండలంలో సో ఈ రకంగా విచ్చల విడిగా పొగరుబోతులందరూ పరిపాలన చేసినటువంటి కారు గుర్తుని మనం ఓడించాలి అట్లాగే తెలంగాణ రాష్ట్రానికి బీజేపీ కూడా రాకుండా చూడాలి ఎందుకంటే తెలంగాణకి సంబంధించి కూడా బీజేపీ ఇక్కడ నుంచి కొన్ని 1000000 కోట్ల రూపాయలు జేసీ గారు తీసుకెళ్ళి ఈ రాష్ట్రంలో ఒక్కరికి ఉద్యోగం ఇవ్వలేదు
ఒక పేదవాళ్ళకి ఇల్లు కట్టించలేదు, ఒక మంచి ఆసుపత్రి కట్టించలేదు, ఒక మంచి స్కూల్ కట్టించలేదు. సో వీళ్ళందరూ ఇది కాక బీజేపీ ప్రభుత్వం 16 లక్షల కోట్ల రూపాయలని ధనవంత కార్పొరేట్లకి రుణమాఫీ పేరు మీద వాళ్ళకి మన పన్నుల రూపంలో ఉన్న డబ్బుని వాళ్ళకి అంటగట్టింది, వాళ్ళకి పంపించింది. సో ఇలాంటి బీజేపీ కమలం గుర్తుకు ఓటేయకండి, సో అట్లాగే కారు గుర్తుకు ఓటేయకండి. మేము జాగో తెలంగాణ తరఫు నుంచి, టీఎస్డిఎఫ్ తరఫు నుంచి, మన సివిల్ సొసైటీ తరఫు నుంచి మీకు అందరికీ కూడా ప్రార్థన చేస్తున్నాం. సో ఎవరికి ఓటేయమని ఏమన్నా పిలుపునిస్తున్నారా? అంటే ఆల్టర్నేటివ్ ఏమైనా? అంటే ఒక్కటి ఏంటంటే ఈ రెండు పార్టీలని ఓడించగలిగే ఎవరుంటే మీ నియోజకవర్గాలలో వాళ్ళకు ఓటేయండి. ఎందుకంటే వీళ్ళు ఓడిపోవడం ముఖ్యం మనకి. వీళ్ళు ఓడిపోవాలంటే ఎవరు ఒకరు గెలవాలి, అంటే ఓట్లు చెల్లకుండా. సో క్లియర్గా మీ మీ నియోజకవర్గంలో ఎవరు గెలిపించడానికి అవకాశం ఉంది రెండు కాక, సో వాళ్ళకి ఓటేయండి అని చెప్పేసి. ఇంకొక విషయం, ఆల్రెడీ 5 o'clock దాటిన తర్వాత ముందు నుంచే మందు పైసలు ఇవ్వడం స్టార్ట్ అయిపోయింది, మందు వంచడం స్టార్ట్ అయిపోయింది. సో ప్రమాణాలు చేయిస్తున్నారు. ఇప్పుడు దీన్ని ఎట్లా ప్రజలు దీని నుంచి బయటపడాలి? అంటే ప్రమాణం చేసినాం కదా, మళ్ళీ లేకపోతే ఏమైనా అయిద్దేమో, ఇట్లాంటి సెంటిమెంట్ దీంట్లో పడే అవకాశం కూడా ఉన్నది. అంటే ఇక్కడ విషయం ఏంటంటే, మీకు ఇద్దరు ముగ్గురు పార్టీలు డబ్బులు ఇస్తారు, ఒకరు కాదు ఇచ్చేది, వేయాల్సింది ఒకటి ఒకరికే. మీరు ఎవరి దగ్గర డబ్బులు తీసుకుంటారో, ఎందుకు డబ్బులు తీసుకుంటున్నారో అది పక్కన పెడితే ఓటు మాత్రం వేయకండి, ఇద్దరు ఓటేయకండి. అది ముఖ్యమైనది, ఎందుకంటే ప్రజలకి తెలుసు వాళ్ళకి. సో డబ్బు అనేది తీసుకున్నంత మాత్రాన ఏమీ తెలియదు, ఎవరికి తెలియదు ఎవరు కొట్టేస్తున్నాం అనేది. సో అందుకని మనకి సేఫ్, మన ప్రజాస్వామ్యంలో ఈ రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కు మనకి. సో డబ్బులు ఇచ్చినా డబ్బులు అయిపోయినా కానీ మీరు డబ్బుకు లొంగకుండా, మద్యానికి లొంగకుండా, కులానికి లొంగకుండా, మతానికి లొంగకుండా, మన యొక్క అభివృద్ధే ఇంపార్టెంట్. మన పిల్లలకు మంచి నాణ్యమైన విద్య దొరకాలి, మనందరికీ నాణ్యమైన ఆరోగ్య సేవలు దొరకాలి, మన పిల్లలకు ఉద్యోగాలు దొరకాలి, మన బతుకులు బాగుపడాలి, మన జీవనోపాధులు పటిష్టం కావాలి, మనం అందరం కూడా చక్కగా ఒక మంచి జీవన ప్రమాణాలు ఉన్నటువంటి జీవితాన్ని వెలదీయాలి. సో ఆఫ్టర్ ఎలక్షన్ తర్వాత మీరు మీ రోల్ ఎట్లా ఉండబోతున్నది? సో మీరు వీళ్ళు రావద్దు అని అంటున్నారు, ఒకవేళ వాళ్ళు రాకపోయి వేరే ప్రభుత్వం వచ్చి వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే, అంటే వాళ్ళకు ప్రజలు కూడా భరోసా ఇవ్వాలి కదా, మరి మా పరిస్థితి ఏంటంటే. తప్పకుండా మంచి ప్రశ్న ఇది. నిజంగా కూడా ఇప్పుడు వేరే ప్రభుత్వం వచ్చినా కానీ వాళ్ళు మేనిఫెస్టో రాసినటువంటి అంశాలన్నీ కూడా అమలయ్యేటట్టుగా మళ్ళీ మేమందరము సివిల్ సొసైటీస్ని మళ్ళీ మేమందరం కూడా వాళ్ళ మీద క్వశ్చన్ చేస్తాం. సో అవసరం కూడా మళ్ళీ వాళ్ళ మీద ఫైట్ చేస్తాం తప్పకుండా. ఓవరాల్గా మీకు ఈ 30 డేస్, ఈ నెల రోజుల టూర్ ఎట్లా కనిపించింది? మళ్ళీ కేసీఆర్ అధికారంలోకి వచ్చే అవకాశాలు ఎక్కడైనా 1-1% ఉందా? మేము టూర్ స్టార్ట్ చేసినప్పుడు ఇలాంటిది కొంచెం ఉండే, అసలు ఏంటి ఏం జరుగుతుందని ఏమో చెప్పలేము. 50-50 అని ఆ పింఛన్దారులు ఉన్నారు, రైతు బంధు ఉన్నారని. కానీ ఒక విషయం ఏంటంటే, చిన్న రైతులందరూ రైతు బంధు తీసుకున్నా కానీ పెద్ద వాళ్ళకి ధనవంతులకి కొన్ని వేలు కొట్టిస్తున్నారనే కోపం వాళ్ళకి బాగా ఉంది. ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన 5 వేలు సరిపో, వీళ్ళకి అరక్రమంలో ఎక్కువ మంది ఉన్నారు, 30 లక్షల మంది, 34 లక్షల మంది అరక్రమంలో ఉన్నారు. తరగంతా తీస్తూనే ఉండవు ఎక్కువ. మళ్ళీ మిగతా విత్తన సబ్సిడీ పెట్టడం లేదా, మళ్ళీ మిగతా పంటలకి గిట్టుబాటు లేనే లేదా, పంట నష్టపరిహారం లేదా, పంటల బీమా లేదా, ఎరువుల ధరలు భయంకరంగా పెరిగినవి, అన్ని సమస్యలు అట్లాగే ఉన్నాయి వీళ్ళకి. 5 వేలతో ఏమవుతుంది, ఒక 10 వేలతో ఏమవుతుంది కదా, ఒక్కొక్క 1 లక్ష నష్టపరిహారం వచ్చింది. మరి మరి వాళ్ళకి 10 వేలు సరిపోతాయి వాళ్ళకి. ఇవన్నీ ఉన్నాయి, రైతుల కష్టాలు ఏమీ తీరలేదు. ఓన్లీ ఒక 5 వేలు 10 వేలు ఇచ్చి అంతకుముందు అంతకంటే ఎక్కువ పోయి ఉండే ఉంటుంది గ్యారంటీగా. కానీ దీన్ని అన్ని ఆపేసి దాన్ని ఈ రూపంలో ఇస్తున్నాడు తప్ప ఇంకేం లేదు. ఇంకొక భయంకరమైన తప్పు ఏంటంటే ధనవంతులకి, సో రైతులు గాంధీ అదే అట్లాగే ఉంది. దాని ఎక్కడ కూడా మీకు గెలుస్తారు మళ్ళీ వచ్చే అవకాశం ఛాన్స్ లేదు, ఛాన్స్ లేదు. మేము ఈ రోజు లాస్ట్ ములుగులో పెట్టాం, ఏ ములుగు గజ్వేల్ ములుగులో పెట్టాం, అండ్ ఆయన కాన్షియన్స్ లో పెట్టాము. సో ములుగును ఇంకొక 3-4 ప్రాంతాల్లో పెట్టాము, కొండపోచమ్మ సాగర్ ఆర్ఆర్ కాలనీలో పెట్టాము, అట్లాగే ఇంకా 3-4 ప్లేసులు పెట్టాము. చాలా క్లియర్ గా అక్కడ వాళ్ళకి ఒప్పందే ఉన్నారు. ఎందుకంటే కనీసం ఒక మంచి ఎమ్మెల్యే వాడు ముఖ్యమంత్రి పక్కన పెట్టు, మంత్రి అయినా ఒక ఎమ్మెల్యేనా కానీ మా బాగా అభివృద్ధి చేసుకుంటాడు తన నియోజకవర్గాన్ని. ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి డబుల్ బెడ్రూమ్ కట్టకపోవడం ఏందబ్బా, ఆయన కాన్షియన్స్ ఆయన కోపంతో ఉన్నారు. అట్లాగే వేరే అభివృద్ధి ఏం కనబడుతుంది అక్కడ, మీకు ఏం కనబడతాడు? ఒక గజ్వేలో ఆ లైట్లు కనబడుతున్నాయి, ఎగ్జాక్ట్లీ లైట్లు కనబడింది కదా. ఆ డివైడర్ నేర్చుకున్నారు వీళ్ళందరూ కూడా, ఆ డివైడర్ సెంటర్లో సెంటర్ సైకిల్ అంతే, అదే అభివృద్ధి కదా. హైదరాబాద్ ఏమో ఇది ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, సో అక్కడ అక్కడ ఎవరు మన తెలంగాణ పిల్లలు ఉండరు, మొత్తం నార్త్ ఇండియా సౌత్ ఇండియా పిల్లలందరూ ఆ క్రీమ్ ఉంటారు కదా, వాళ్ళు వచ్చి ఆ ఉన్న పోషణ తగ్గిపోయారు. తెలంగాణ వరకు ఏం లేదు, ఈ మూడోసారితో వస్తే తెలంగాణ నాశనం అయితే. సో దయచేసి అందరి బాబు ఇది. ఆకునూరు మురళి గారు, చివరగా ఇంతకాలం ఫైట్ చేసి ఆయన ఇస్తున్న పిలుపు ప్రజలారా దయచేసి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మన పిల్లల జీవితాలు మనమే నాశనం చేసుకోవద్దు దయచేసి. వాడు ఏ ప్రమాణం చేయమన్నా, మీరు డబ్బులు తీసుకున్నా, ఏమి చేసినా మీ డెవలప్మెంట్ ఏంటి, మీ పిల్లల భవిష్యత్తు ఏంటన్నది ఒకసారి ఆలోచించండి. ప్రమాణం చేసినంత మాత్రాన మనల్ని ఎవ్వరూ వచ్చి ఏమీ చేయరు, దానివల్ల మనకి నష్టమేం లేదు. అసలు మీ ప్రమాణం ఎందుకు చేయాలన్నది కూడా ఒకసారి ఆలోచించండి. వాడిని ఒకసారి నేను చేయని ఇస్తావా ఏమో అని అడగండి, వాడే సచ్చుకుంటూ ఇచ్చిపోతాడు మీకు ఒకవేళ కావాలి అనుకుంటే.
ప్రజలారా దయచేసి ఆలోచించండి, చూస్తూనే ఉండండి మన తొలి వెళ్ళి.